ప్రైవేట్ కాలేజీల్లో ఒత్తిడి కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడంపై ఏపీ అసెంబ్లీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటివి కొనసాగితే, భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. అయితే తీవ్రత ఎక్కువ ఉన్న అంశమైనా చర్చ పేలవంగా సాగిందనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలపై అసెంబ్లీ చర్చించింది. కార్పొరేట్ కళాశాలల్లో పిల్లల బలవన్మరణాలపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కాలేజీల తీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేశారు. కార్పొరేటివ్ అనేటటువంటి స్ఫూర్తి పోయి కార్పొరేట్ అనేటటువంటి స్ఫూర్తి ఎప్పుడైతే వచ్చిందో, తల్లిదండ్రులు వేలకు వేలు లక్షల కొలది అప్పులు చేసైనా సరే మా విద్యార్థులు మా పిల్లలు ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్లు చదవాలి. ఈ దేశంలో ఒక్క ఇంజనీరు డాక్టర్ తప్ప ఇంకే చదువు లేవు అధ్యక్ష. చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలు మంత్రి నారాయణకు మద్దతుగా మాట్లాడారు. 2017లో 112 మంది విద్యార్థులు చనిపోతే వారిలో 15 మంది మాత్రమే నారాయణ చైతన్య వంటి కాలేజీలో చదువుతున్నారని చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం అయినప్పటికీ కేవలం నారాయణ చైతన్య కాలేజీల్లోనే ఆత్మహత్యలు జరుగుతున్నట్లు ప్రతిపక్షం చిత్రీకరిస్తోందని లెక్కలు చెప్పారు. ఈ ప్రైవేట్ కాలేజెస్, ఈ పాఠశాల మేనేజ్మెంట్స్ వారు కూడా పిల్లల్ని ఒక ర్యాంకులు తీర్చే యంత్రాంగాల కింద వాడుకుంటున్నారు అధ్యక్ష. అట్లాగే పిల్లల్ని కూడా గ్రేడ్స్ కింద విభజించి వాళ్ళ చేత చదువు బట్టి పట్టించడము, తర్వాత ఒకే నెలలో 3-4 సార్లు ఎగ్జామ్స్ పెట్టించడము, ఇది కూడా అంత మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అట్లాగే కొన్ని చోట్ల అయితే పిల్లల్ని హింసిస్తున్నారనేది, తిట్టడము కొట్టడం అనేది ఏదో పేపర్లో వస్తున్నా, బట్ ప్రాక్టికల్గా ఐ డోంట్ థింక్ దట్ ఈస్ పాసిబుల్. విద్యార్థుల ఆత్మహత్యల్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని మంత్రి గంటా శ్రీనివాసరావు వివరించారు. కళాశాలల్లో తనిఖీలు, విద్యాశాఖ చేపట్టిన చర్యల్ని వివరించారు. గత కొద్ది నెలల కాలంలో చైతన్య నారాయణ కాలేజీలో కోట్ల రూపాయల ఫైన్ వేసిన విషయాన్ని చెప్పారు. సీరియస్ ఇష్యూ ఇది, ఒక ప్రభుత్వం ఒక్కరిదే దీనిలో బాధ్యత కాదు. డెఫినెట్ గా ప్రభుత్వం కన్సర్న్ దీన్ని సీరియస్ గా తీసుకుంది, డెఫినెట్ గా దీన్ని కంట్రోల్ చేసిన బాధ్యత ఉంది. దీంట్లో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు, అలాగే విద్యార్థి సంఘాలు, కార్పొరేట్ కాలేజీలు, స్టూడెంట్స్, మీడియా అందరం కలిసి ఒక కలెక్టివ్ వర్క్ ఒకటి చేస్తే డెఫినెట్ గా దీన్ని తగ్గిస్తాం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్ ప్రకారం చూసినా కూడా 2008 రిపోర్ట్ ఉంది. ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు అప్పుడు నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు నేషనల్ యావరేజ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నా ఇదేంటి చూసుకుంటే కూడా అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, పక్క రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, అన్ని కూడా ఫిగర్స్ ఉన్నాయి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, అట్లని చెప్పి దీన్ని మేము సమర్థించట్లేదు. డెఫినెట్ గా ప్రభుత్వం చాలా చాలా సీరియస్ తీసుకుంది. ఆత్మహత్యల అంశంలో చర్చ సందర్భంగా కార్పొరేట్ యాజమాన్యాల్ని తీవ్రంగా హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఇకపై ఒక్క ఆత్మహత్య జరిగినా లోతుగా విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మళ్ళీ ఒకసారి అందరికి మేనేజ్మెంట్ హెచ్చరిస్తున్నా, ప్రతి ఒక్క ఆత్మహత్య ఎక్కడ జరిగినా దాన్ని అధ్యయనం చేస్తాం, సీరియస్ గా తీసుకుంటాం, పూర్వపరాలకు వెళ్తాం. ఒకవేళ మీ ప్రవర్తనలో మార్పు లేకపోతే కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చెప్తూ హెచ్చరిస్తూ, ఎక్కడ కూడా మీరందరూ కూడా చేయాల్సింది అధైర్యాన్ని పెంచడం కాదు, ధైర్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వెళ్ళినప్పుడు స్కూల్స్కో కాలేజీకి వెళ్ళండి, ఈ విషయం కూడా మాట్లాడండి, తప్పులేదు. ఆత్మహత్యలపై చర్చల్లో భాగంగా ప్రభుత్వం చేసిన ప్రకటన పేలవంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. సభలో ఆత్మహత్యలపై చర్చ అనగానే ఇప్పటి వరకు జరిగిన ఘటనలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు వివరిస్తారని అనుకున్నా అదేమీ లేకుండా తూతుమంత్రంగా ముగించారు. కళాశాలల యాజమాన్యాల్ని దారికి తేవడంతో పాటు భవిష్యత్తులో ఎలా వ్యవహరించబోతున్నామనే అంశాలపై స్పష్టంగా చెప్పలేకపోయారు. ముఖ్యంగా ఏ కాలేజీ పరిస్థితి ఎలా ఉంది, ఏ హాస్టల్ సంగతి ఏంటి అనే విషయంలో ఎక్కడా క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఆత్మహత్యలు బాధాకరమని చెప్పిన అధికార పక్షం నివారణకు అనుసరించే ప్రణాళిక మాత్రం వివరించలేదు.